హాయ్ ఎవరీవన్, నా పేరు నంద అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నందాస్ జర్నీ. ఈ వీడియోలో మనం రామేశ్వరాన్ని సందర్శిద్దాం. రామేశ్వరంలో చూడవలసిన ప్రదేశాలు చాలా ఉన్నాయి, కాబట్టి ఈ వీడియో కొంచెం లెంత్ ఎక్కువగా ఉంటుంది. కాకపోతే రామేశ్వరానికి సంబంధించిన పూర్తి సమాచారం అందిస్తాను. రామేశ్వరం ఎలా చేరుకోవాలి, రామేశ్వరంలో ఎక్కడ స్టే చేయాలి, రామనాథ స్వామి ఆలయం యొక్క స్థల పురాణం ఏంటి, 22 బావుల్లో ఎలా స్నానం చేయాలి, రామేశ్వరంలో రామాయణ కాలానికి సంబంధించిన ప్రదేశాలేంటి మరియు చూడవలసిన ఇతర ప్రదేశాలేంటి, రామేశ్వరంలో బోటింగ్ ఎలా ఉంటుంది, వీటన్నిటితో పాటుగా ఈ ట్రిప్కి అయ్యే బడ్జెట్ ఎంత అనేది చూద్దాం. మన తెలుగు రాష్ట్రాల నుంచి రామేశ్వరంకున్న ట్రైన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. డైరెక్ట్ ట్రైన్స్ అందుబాటులో లేని వాళ్ళు ముందుగా చెన్నై చేరుకోండి. చెన్నై నుంచి రామేశ్వరంకి వెళ్లే ట్రైన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ప్రజెంట్ కోవిడ్ సిచ్యువేషన్ వల్ల కొన్ని ట్రైన్స్ మాత్రమే నడుస్తున్నాయి, అందుకే నేను ముందుగా చెన్నై చేరుకొని చెన్నై నుంచి బస్సులో రామేశ్వరం చేరుకున్నాను. చెన్నై నుంచి రామేశ్వరం బస్సులో వెళ్లాలనుకుంటే రెడ్ బస్ లేదా అభి బస్ లాంటి సైట్స్ లో చెక్ చేయండి. రామేశ్వరంలో అగ్నితీర్థం సమీపంలో నేను హోటల్ బుక్ చేసుకున్నాను. ఇది టెంపుల్ కి మరియు రామేశ్వరం బీచ్ కి సమీపంలో ఉంటుంది. మీరు కూడా రూమ్ బుక్ చేసుకునేటప్పుడు అగ్నితీర్థం సమీపంలో తీసుకోండి. యావరేజ్ గా వీటి కాస్ట్ 600 నుంచి 1000 రూపీస్ ఉంటుంది. నేను ఉదయం 7 గంటలకు రామేశ్వరం బస్ స్టాండ్ చేరుకున్నాను. రామేశ్వరం బస్ స్టాండ్ నుంచి నా హోటల్ 3 కిలోమీటర్స్ ఉంటుంది. ఆటో వాళ్ళు 100 రూపీస్ ఛార్జ్ చేశారు. నేను బుక్ చేసుకున్న హోటల్ చెక్ ఇన్ టైం 12 గంటలకి. నేను బుక్ చేసుకున్న హోటలే కాదు, మనం ఆన్లైన్ లో ఏ హోటల్ బుక్ చేసుకున్నా చెక్ ఇన్ టైం 12 గంటలకు ఉంటుంది. చెక్అవుట్ టైం నెక్స్ట్ డే మార్నింగ్ 11 లేదా 12 గంటలకు ఉంటుంది. సో హోటల్లో రెస్ట్ రూమ్స్ ఉన్నాయి. నేను ఫ్రెష్ అప్ అయ్యి రామేశ్వరంలో చూడవలసిన ప్రదేశాలు కవర్ చేయడానికి వెళ్ళాను. ఇప్పుడు నేను చూపించబోయే అన్ని ప్రదేశాలు కవర్ చేయడానికి ఆటో వాళ్ళు 1300 రూపీస్ ఛార్జ్ చేస్తారు. క్యాబ్ వాళ్ళు 1600 నుంచి 1800 తీసుకుంటారు. 7-సీటర్ వెహికల్ అయితే 2000 ఛార్జ్ చేస్తారు. అదే 20-సీటర్ మినీ బస్ అయితే 3000 ఛార్జ్ చేస్తారు. సో మీ గ్రూప్ ఎంత ఉందో దాన్ని బట్టి మీకు సూట్ అయ్యే వెహికల్ చూస్ చేసుకోండి. వెళ్లే దారిలో మంచి హోటల్లో మీ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకోండి. ముందుగా మనం వెళ్లేది గంధమదన పర్వతం. దీన్నే రామపాదం అని పిలుస్తారు. తమిళ వాళ్ళు రామార్ పాతం అని పిలుస్తారు. రండి పైకి వెళ్దాం. రామేశ్వరంలోనే ఎత్తైన ప్రదేశం ఇది. రాముల వారు ఇక్కడి నుంచే మొదట లంకని చూశారట. ఇక్కడే కొంత సమయం రెస్ట్ తీసుకొని ధనుష్కోడి వైపు ప్రయాణించారట. ఆలయం లోపల రాముల వారి పాదాలుంటాయి, దర్శించుకోండి. ఇన్సైడ్ కెమెరా అలౌ లేదు. ఇక్కడి నుంచి ఇంకా పైకి వెళితే రామేశ్వరం వ్యూస్ చాలా అద్భుతంగా ఉంటాయి. తరువాత మనం చేరుకునే ప్రదేశం సాక్షి హనుమాన్ ఆలయం. ఈ ఆలయం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే లంక నుంచి తిరిగి వచ్చిన ఆంజనేయుడు సీతామాత యొక్క గుర్తును రాముల వారికి చూపించిన ప్రదేశం. తరువాత మనం చేరుకునే ప్రదేశం రామతీర్థం. దాని ఎదురుగానే ఆలయం కూడా ఉంటుంది. ముందుగా రామతీర్థం సందర్శిద్దాం, రండి. రాముల వారు రావణుడితో యుద్ధానికి వెళ్లే ముందు ఈ తీర్థంలో స్నానం చేసి యుద్ధంలో విజయం చేకూరాలని శివుణ్ణి ప్రార్థించాడట. రండి
రండి ఇప్పుడు ఈ ఆలయాన్ని దర్శించుకుందాం. ఈ ఆలయం చాలా పురాతనంగా ఉంటుంది. ఈ మధ్య రిపేర్ చేసి పెయింటింగ్స్ వేయించారు. ఇన్సైడ్ కెమెరా అలౌ లేదు. ఈ ఆలయంలో చాలా నాగశిలలు ఉన్నాయి. ఎవరికైతే నాగదోషం ఉందో వారు అగ్ని తీర్థంలో స్నానం చేసి ఇక్కడ నాగశిలలను ప్రతిష్ఠిస్తున్నారు. నేను వెళ్ళిన సమయంలో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. బట్ వీరు దీనికి ఎంత చార్జ్ చేస్తారనేది నాకు తెలియదు. ఇక్కడే కృష్ణుని ఆలయం ఉంది. దీన్ని గుజరాతీ వాళ్ళు నిర్మించారట. రండి చూద్దాం. తరువాత దీనికి దగ్గరలోనే పంచముఖ హనుమాన్ టెంపుల్ ఉంది. చిన్నతనంలో ఆంజనేయ స్వామికి నీ శక్తి నీకు తెలియకుండా పోతుందని ఋషులు శపిస్తారు. హనుమంతుల వారు తన ఎంత శక్తివంతుడో తెలుసుకొని తన విశ్వరూపాన్ని చూపించిన ప్రదేశం ఇది. కాకపోతే ఒరిజినల్ గా ఆ ప్రదేశం ధనుష్కోడి సమీపంలో ఉంటుంది. 1964లో వచ్చిన తుఫాను వల్ల ధనుష్కోడి నాశనమయ్యాక ఈ విగ్రహాన్ని ఇక్కడికి తీసుకొచ్చి ప్రతిష్ఠించారు. ఈ లోపలికి వెళితే మరో ఆలయం ఉంటుంది. ఇక్కడే రామసేతు నిర్మించిన రాళ్లను చూడవచ్చు. బట్ కెమెరా అలౌ లేదు. దీనికి ఎదురుగా నటరాజస్వామి ఆలయం ఉంటుంది. రండి దర్శించుకుందాం. ఈ ఆలయానికి ఆనుకునే సీతర్ తీర్థం ఉంది. ఈ తీర్థం చాలా వరకు డ్యామేజ్ అయింది. కాకపోతే దీనికి ఎటువంటి రిపేర్ చేయించలేదు. అలాగే వదిలేశారు. అది ఎందుకనేది మనకు తెలియదు. సీత తీర్థానికి పక్కనే శ్రీకృష్ణ ఆలయం ఉంది. ఇది నార్త్ ఇండియన్ స్టైల్లో ఉంటుంది. రండి లోపలికి వెళ్దాం. ఈ ఆలయం లోపల అంతా గ్లాస్ వర్క్ తో డిజైన్ చేశారు. చాలా బాగుంది. ఈ ఆలయం పైన చిన్న మ్యూజియం లాగా ఉంది. రండి చూద్దాం. దీని టికెట్ 10 రూపాయలు. ఈ మ్యూజియంలో శ్రీకృష్ణుని జీవిత ఘట్టాలను చిత్రీకరించారు. రండి ఒక్కొక్కటిగా చూద్దాం. తరువాత ఈ ఆలయానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో లక్ష్మణ తీర్థం ఉంటుంది. రావణుడితో యుద్ధానికి వెళ్లే ముందు లక్ష్మణుడు ఈ తీర్థంలో స్నానం చేసి శివుణ్ణి ప్రార్థించాడట. ఈ తీర్థంలో చేపలు పెంచుతూ ఉంటారు. చిన్నపిల్లలతో వెళ్తే బాగా ఎంజాయ్ చేస్తారు. రామేశ్వరం ఆలయానికి సమీపంలో ఉన్న అన్ని ప్రదేశాలు కవర్ చేశాం. ఇప్పుడు ధనుష్కోడి ఒకవైపు ఉంటుంది, పంబన్ బ్రిడ్జ్ మరోవైపు ఉంటుంది. ముందుగా మనల్ని ధనుష్కోడి వైపు తీసుకెళ్తారు. రండి వెళ్దాం. రామేశ్వరం నుంచి 10 కిలోమీటర్లు ప్రయాణించాక లెఫ్ట్ సైడ్ కోదండ రామాలయానికి వెళ్లే దారి కనిపిస్తుంది. ఈ ఆలయాన్ని విభీషణ ఆలయం అని కూడా పిలుస్తారు. మెయిన్ రోడ్ నుంచి ఈ ఆలయాన్ని చేరుకునే మార్గం చాలా అద్భుతంగా ఉంటుంది. రెండు వైపులా సముద్రం, మధ్యలో మన ప్రయాణం.
కాకపోతే ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే, అసలైన జర్నీ ఇంకా ముందుంది. ఇలా కొంచెం దూరం ప్రయాణించాక ఈ ఆలయం చేరుకుంటాం. రండి లోపలికి వెళ్దాం. రావణుడిపై యుద్ధంలో గెలిచి రాముల వారు తిరిగి మన భూమిలో అడుగుపెట్టాక రావణుడి తమ్ముడైన విభీషణుడికి రాజ్యాన్ని అప్పగించి పట్టాభిషేకం చేసిన ప్రదేశం ఇది. 1964లో వచ్చిన తుఫానులో ధనుష్కోడి మొత్తం నాశనమైపోతే ఈ ఆలయానికి మాత్రం ఎటువంటి డ్యామేజ్ జరగలేదట. ఇక్కడి నుంచి మరో 10 కిలోమీటర్లు ప్రయాణిస్తే ధనుష్కోడి చేరుకుంటాం. ధనుష్కోడి దగ్గరకు వస్తున్న కొద్దీ ఈ లొకేషన్ చాలా బ్యూటిఫుల్ గా మారిపోతుంది. వైట్ సాండ్ బీచెస్, క్లిస్టర్ క్లియర్ వాటర్ తో చాలా అద్భుతంగా ఉంది. వావ్, సూపర్బ్ సూపర్బ్ లొకేషన్, ఫారిన్ బీచ్ లా ఉంది. ఒకప్పుడు దేశ విదేశీ పర్యాటకులతో కలకలలాడిన ఈ ప్రదేశం ఇప్పుడు గోస్ట్ టౌన్ గా మారిపోయింది. ప్రకృతి తలుచుకుంటే ఎంత విధ్వంసం సృష్టించగలదో ఈ ప్రదేశాన్ని చూస్తే అర్థమవుతుంది. 1964 ముందు వరకు ఇది ఒక గొప్ప పర్యాటక నగరం. ఆలయాలు, సత్రాలు, బట్టల దుకాణాలు, విశ్వవిద్యాలయాలు, హాస్పిటల్స్, పోలీస్ స్టేషన్, కస్టమ్స్ ఆఫీస్ మరియు నిత్యం ఇక్కడికి వచ్చే భక్తులతో కలకలలాడుతూ ఉండేది. ధనుష్కోడి వరకు రైళ్లు ప్రయాణించేవి. ఇక్కడ కనిపిస్తున్నదే ఒకప్పటి రైల్వే స్టేషన్. అంతేకాదు, ఇక్కడి నుంచి శ్రీలంకకి షిప్స్ లో మనుషుల్ని, సరుకుల్ని రవాణా చేసేవారు. దీన్ని బట్టే మీకు అర్థమవ్వచ్చు ఇది అప్పట్లో ఒక పెద్ద టౌన్ అని. 1964 డిసెంబర్ 17న బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం డిసెంబర్ 19 నాటికి తుఫానుగా మారింది. డిసెంబర్ 22, 23 కల్లా అదింకా ఉధృత రూపం దాల్చింది. దాదాపు 5 మీటర్ల మేర ఎగసిపడిన అలలు ధనుష్కోడి నగరాన్ని చుట్టుముట్టాయి. దీనికి భీకరమైన గాలులు తోడవటంతో కేవలం 1/2 గంట సమయంలో ధనుష్కోడి పట్టణం మొత్తం నాశనమైపోయింది. దీనితో తమిళనాడు ప్రభుత్వం ఈ ప్రదేశం నివాసయోగ్యానికి పనికిరాదని నిర్ధారించారు. అప్పటి నుంచి ఇదొక గోస్ట్ టౌన్ గా మారిపోయింది. ప్రస్తుతం కొంతమంది ఫిషర్మ్యాన్ మాత్రమే ఇక్కడ జీవిస్తున్నారు. ఇప్పుడు మనం ధనుష్కోడికి రామాయణానికి సంబంధం ఏంటనే చూద్దాం. ధనుష్కోడి అంటే బాణం చివర అని అర్థం. రామసేతు నిర్మాణ సమయంలో మొదట సముద్రుడు సహకరించలేదట. అప్పుడు రాముల వారు ఈ ప్రదేశం నుంచి బాణం సంధించగా రామసేతు నిర్మించేందుకు వీలుగా సముద్రం సహకరించిందట. అందుకే ఈ ప్రదేశానికి ధనుష్కోడి అనే పేరు వచ్చింది. అంతేకాదు, రావణుడితో యుద్ధం అనంతరం సీతామాతను తీసుకొని తిరిగి భారతదేశంలో అడుగుపెట్టిన ప్రదేశం కూడా ఇదే. వావ్, సూపర్బ్ సూపర్బ్ బీచ్. ఇలాంటి బీచ్ గోవాలో కూడా కనిపించదు. వైట్ సాండ్, గ్రీన్ కలర్, క్లిస్టర్ క్లియర్ వాటర్, ప్రశాంతమైన ఈ వాతావరణం చాలా అద్భుతంగా ఉంది. రండి ఇప్పుడు మనం రామసేతు వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్దాం. ధనుష్కోడి నుంచి రామసేతు 5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఒకవైపు బంగాళాఖాతం, మరోవైపు హిందూ మహాసముద్రం. ఈ రెండు సముద్రాల మధ్యలో మన ప్రయాణం, ఆ ఫీలింగ్ చాలా గొప్పగా ఉంటుంది. ఈ జర్నీ మన లైఫ్ టైం మెమరీగా మిగిలిపోతుంది. ఇలా కొంత దూరం ప్రయాణించాక మన భారతదేశపు చివరి ప్రాంతానికి చేరుకుంటాం. ఇక్కడి నుంచి శ్రీలంక కేవలం 18 మైళ్ళు ఉంటుంది, అంటే 29 కిలోమీటర్లు. రామసేతు గురించి తెలుసుకునే ముందు ఈ బ్యూటిఫుల్ లొకేషన్ ని అలా తిరిగి చూద్దాం. రండి,
ఈ రైట్ సైడ్ ఉన్నది బంగాళాఖాతం, లెఫ్ట్ సైడ్ ఉన్నది హిందూ మహాసముద్రం. హిందూ మహాసముద్రం ప్రశాంతంగా ఉంటే బంగాళాఖాతం అలలతో ఎగసిపడుతూ ఉంది. రండి, ఇప్పుడు మనం హిందూ మహాసముద్రం బంగాళాఖాతం సంగమించే ప్రదేశాన్ని సందర్శిద్దాం. ఇక్కడి నుంచి క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. అటువైపు నుంచి అలలు వస్తున్నాయి, ఇటువైపు నుంచి అలలు వస్తున్నాయి. ఆ మధ్యలో రెండు కలుస్తున్నాయి. రండి, దగ్గరికి వెళ్లి చూద్దాం. ఈ సముద్రపు నీళ్లు చూడండి ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో. ఇదే సంగమ ప్రదేశం. ఇక్కడి నుంచి శ్రీలంకలోని తలైమన్నార్ వరకు రామసేతు నిర్మించారు. ఇక్కడి నుంచి ఇంకా కొంచెం లోపలికి వెళితే వాటి ఆనవాళ్ళు చూడగలం. కాకపోతే అది డేంజరస్ ప్లేస్ కాబట్టి మనల్ని అలో చేయరు. కేవలం చేపలు పట్టే వారిని మాత్రమే ఆ ప్రాంతం వరకు అలో చేస్తారు. రిటర్న్ లో తిరిగి రామేశ్వరం చేరుకునే దారిలో అబ్దుల్ కలాం గారి హౌస్ ఉంటుంది. ఇది ఆలయానికి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. తప్పకుండా సందర్శించండి. ఇప్పుడు మనం రామేశ్వరానికి మరోవైపున్న పంబన్ బ్రిడ్జ్ వైపు వెళ్దాం. ఇక్కడ చూడవలసినవి ఒక 3 ప్రదేశాలు ఉన్నాయి. రామేశ్వరం నుంచి 15 కిలోమీటర్ల జర్నీ చేశాక పంబన్ బ్రిడ్జ్ చేరుకుంటాం. సముద్రానికి ఆనుకుని ఉన్న ఈ బ్రిడ్జ్ ని 1914 ఫిబ్రవరి 24న ఓపెన్ చేశారు. ఇది మన ఇండియాలో సముద్రంపై నిర్మించిన మొట్టమొదటి బ్రిడ్జ్. అంతేకాదు, ఇండియాలోనే లాంగెస్ట్ సీ బ్రిడ్జ్ కూడా ఇదే. ప్రస్తుతం 2010లో నిర్మించిన బంద్రా ఉర్లీ సీ బ్రిడ్జ్ టాప్ ప్లేస్ లో ఉంది. అప్పట్లోనే షిప్స్ రాకపోకలకు అంతరాయం కలగకుండా పెద్ద షిప్స్ వచ్చినప్పుడు వాటికి దారిచ్చేందుకు డబుల్ లీఫ్ టెక్నిక్ తో రెండుగా ఓపెన్ అయ్యేటట్టు నిర్మించారు. అప్పట్లో ఇలా నిర్మించటం రియల్లీ గ్రేట్. ఈ బ్రిడ్జ్ కి మరోవైపు మోస్ట్ సీనిక్ ప్లేస్ ఉంటుంది, చూద్దాం రండి. అమేజింగ్ అమేజింగ్ వ్యూస్. నేను నా లైఫ్ లో చూసిన మోస్ట్ సీనిక్ ప్లేసెస్ లో ఇది ఒకటి. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ప్లేస్. ఇప్పుడు మనం రామేశ్వరం రిటర్న్ వెళ్లే దారిలో విల్లొంది తీర్థం వస్తుంది, చూద్దాం రండి. ఇదే విల్లొంది తీర్థం, రండి దగ్గరికి వెళ్దాం. ఈ తీర్థం ప్రత్యేకత ఏంటంటే చుట్టూ సముద్రం ఉప్పు నీటితో ఉంటే ఈ బావిలోని నీరు తీయగా ఉంటాయి. సీతామాతకు దాహం వేసినప్పుడు రాముల వారు ఈ ప్రదేశంలో బాణం వేశారట, అప్పుడు ఈ తీర్థం ఏర్పడిందట. విల్లుంది తీర్థం నుంచి రామేశ్వరం వెళ్లే మార్గంలో అబ్దుల్ కలాం గారి మెమోరియల్ ఉంటుంది. నార్మల్ గా ఆలయాలను సందర్శించే సమయంలో చాలా మంది ఇలాంటి ప్రదేశాన్ని సందర్శించడానికి ఇష్టపడరు. మీకు ఎటువంటి పాటింపు లేకపోతే విజిట్ చేయండి, లేదంటే స్కిప్ చేయండి. ఇది అవుట్ సైడ్ వ్యూ మాత్రమే, ఇన్సైడ్ కెమెరా అలో లేదు. రామేశ్వరానికి రిటర్న్ జర్నీలో ఒకేసారి లంచ్ చేసుకుని హోటల్ చేరుకున్నాను. ఇంతటితో రామేశ్వరంలో చూడవలసిన ముఖ్యమైన ప్రదేశాలు కవర్ చేశాం. నేను హోటల్ చేరుకునే టైంకి మధ్యాహ్నం 2 గంటలైంది. సో కొంత సమయం రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అప్ అయి సాయంత్రం 4:30 గంటలకు బోటింగ్ చేయడానికి వెళ్ళాను. సాయంత్రం 6 గంటలకల్లా బోటింగ్ ఆపేస్తారు కాబట్టి దర్శనానికంటే ముందుగా బోటింగ్ కి వెళ్ళాను. ఎదురుగా కనిపిస్తున్నది రామేశ్వరం బీచ్. రండి దగ్గరికి వెళ్దాం.
అగ్నితీర్థం సమీపంలోనే ఈ బోటింగ్ ఫెసిలిటీ ఉంటుంది. బోటింగ్ టికెట్ కాస్ట్ 70 రూపీస్. ఇక్కడే మనం టికెట్ తీసుకోవాలి. ఒక బోట్లో 25 మందిని అలౌ చేస్తారు. బోటింగ్ 20 మినిట్స్ ఉంటుంది. నాలాగే ఇక్కడున్న వారందరూ బోట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ లొకేషన్ చాలా బాగుంది. ఇది అసలు సముద్రంలా లేదు, ఓ పెద్ద నదిలా ఉంది. చూడండి ఎటువంటి అలలు లేకుండా ఎంత ప్రశాంతంగా ఉందో. ఎదురుగా ఒక వైట్ బోట్ వస్తుంది కదా, దానిలోనే మనం ప్రయాణించేది. రండి వెళ్దాం. బోట్ ఇప్పుడే స్టార్ట్ అయింది. సముద్రంలో బోటింగ్ చేయటం నాకు ఇదే ఫస్ట్ టైం. వ్యూస్ అమేజింగ్గా ఉన్నాయి. లెట్స్ ఎంజాయ్. ఇప్పుడు మనం దర్శనానికి వెళ్దాం. ఇతర ఆలయాల్లా కాకుండా రామేశ్వరంలో దర్శనం కొంచెం ప్రత్యేకంగా ఉంటుంది. ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. మొదటిది ఇతర ఆలయాల్లానే డైరెక్ట్గా దర్శనానికి వెళ్ళటం. 2వ ఆప్షన్ ఏంటంటే అగ్నితీర్థంలో మరియు 22 బావుల్లో స్నానం చేసి దర్శనానికి వెళ్ళటం. మీరు కనుక మొదటిసారి రామేశ్వరానికి వస్తుంటే తప్పకుండా అగ్నితీర్థంలో మరియు 22 బావుల్లో స్నానం చేసి దర్శనానికి వెళ్ళండి. అది ఎలా అనేది తర్వాత పూర్తిగా వివరిస్తాను. ఇప్పుడు నేను డైరెక్ట్గా దర్శనానికి వెళ్ళాను. రండి అగ్నితీర్థాన్ని, రామనాథ స్వామిని దర్శించుకుందాం. బోటింగ్ అయ్యాక పక్కనే ఉన్న అగ్నితీర్థాన్ని చేరుకున్నాను. రామేశ్వరంలో 64 తీర్థాలు ఉన్నాయి. వీటన్నిటిలో ముఖ్యమైనవి 24. వీటన్నిటిలో కల్లా అత్యంత పవిత్రమైనది ఈ అగ్నితీర్థం. రాముల వారు ఈ రామనాథ స్వామి లింగాన్ని ప్రతిష్ఠించే ముందు ఈ అగ్నితీర్థంలో స్నానమాచరించారట. ఆ పూర్తి స్టోరీని ఆలయానికి వెళ్తూ మాట్లాడుకుందాం. అగ్నితీర్థం నుంచి రామనాథ స్వామి ఆలయం జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. రామనాథ స్వామి ఆలయం ద్వాదశ జ్యోతిర్లింగాలైన 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. అంతేకాదు శంకరాచార్యుల వారు ప్రతిపాదించిన 4 ధామ్లలో ఒకటి. మిగతా 3 పూరి జగన్నాథ్, ద్వారకాధీష్, బద్రీనాథ్ ఆలయాలు. 11 జ్యోతిర్లింగాలు ఒకెత్తైతే ఈ రామనాథ స్వామి జ్యోతిర్లింగం చాలా ప్రత్యేకం. ఈ ఆలయం శైవులకు ఎంత ప్రాముఖ్యత ఉందో వైష్ణవులకు అంతే ప్రాముఖ్యత ఉంది. బ్రాహ్మణుడైన రావణాసుని సంహరించాక పాప పరిహారం కోసం రాముల వారు 3 శివలింగాలను ప్రతిష్ఠించారు. 2 శ్రీలంకలో ఉన్నాయి. 3వది ఈ రామనాథ స్వామి లింగం. దీనిని స్వయంగా సీతామాత ఇసుకతో శివలింగాన్ని చేయగా రాముల వారు ప్రతిష్ఠించారు. ఇదే రామనాథ స్వామి ఆలయం. ఇన్సైడ్ కెమెరా నాట్ అలౌడ్. టెంపుల్ లోపలికి మొబైల్స్, కెమెరాస్, బ్యాగ్స్ అలౌ చేయరు. వాటిని మనం లాకర్లో పెట్టుకొని వెళ్ళాలి. టెంపుల్ దగ్గర లాకర్స్ అవైలబుల్గా ఉంటాయి, తీసుకోండి. నా దర్శనం పూర్తయింది. దర్శనం పూర్తి చేసుకొని మీ హోటల్ చేరుకోండి. హోటల్ చేరుకునే దారిలోనే
మీ డిన్నర్ కంప్లీట్ చేసుకోండి. సో వీలైనంత త్వరగా నిద్రపోయేందుకు ప్రయత్నించండి. నెక్స్ట్ డే మార్నింగ్ రామేశ్వరం నుంచి మదురై చేరుకోండి. రామేశ్వరం నుంచి మదురై వెళ్ళడానికి రెగ్యులర్గా బస్సెస్ అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు 22 బావుల్లో స్నానం చేసి దర్శనానికి ఎలా వెళ్ళాలో చూద్దాం. మొదటి రోజు బోటింగ్ ఎంజాయ్ చేశాక మీ హోటల్ చేరుకోండి. వీలైనంత త్వరగా డిన్నర్ చేసి నిద్రపోయేందుకు ప్రయత్నించండి. నెక్స్ట్ డే మార్నింగ్ అంటే డే 2 ఉదయం 4 గంటలకల్లా నిద్ర లేవండి. డే 2 ముందుగా మనం దర్శించుకోబోయేది ప్రతిరోజు రామేశ్వరంలో ఉదయం 4 నుంచి 5 వరకు స్ఫటికలింగ దర్శనం ఉంటుంది. దీనికి మీరు స్నానం చేయకుండా వెళ్ళినా పర్వాలేదు. సో మీరు స్ఫటికలింగ దర్శనం తరువాత ముందుగా ఈ అగ్ని తీర్థంలో స్నానం చేయండి. తరువాత టెంపుల్ లోపల 22 తీర్థాలు ఉంటాయి. దీనికి నార్మల్ టికెట్ ఉంటుంది. ఈ టికెట్ తీసుకుంటే ఆ 22 తీర్థాల్లో మీరు స్నానం చేయొచ్చు. మనం చేసేది ఏముండదు, టికెట్ ఇస్తే ఆ 22 బావుల నీళ్లు పైన పోస్తారు. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు వచ్చేటప్పుడే ఒక జత బట్టలు తీసుకొచ్చుకోండి. ఇక్కడ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి రూమ్స్ అందుబాటులో ఉంటాయి. తడి బట్టలతో టెంపుల్లోకి అలౌ చేయరు. ఇక్కడే డ్రెస్ చేంజ్ చేసుకొని టెంపుల్లోకి వెళ్ళండి. మీ బ్యాగ్లు అవి పెట్టడానికి ఇక్కడ లాకర్ రూమ్స్ ఉంటాయి. సో దానివల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడు మీ దర్శనం పూర్తయ్యాక బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని హోటల్ చెక్అవుట్ చేసి రామేశ్వరం బస్ స్టాండ్ చేరుకోండి. ఇక్కడ నుంచి మదురై వెళ్ళటానికి రెగ్యులర్ గా బస్సెస్ అందుబాటులో ఉంటాయి. అలా కాకుండా మదురై కవర్ చేయకుండా డైరెక్ట్ గా మీ హోమ్ టౌన్ వెళ్ళాలనుకుంటే రామేశ్వరం నుంచి మన తెలుగు రాష్ట్రాలకు ఉన్న ట్రైన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. రామేశ్వరం యాత్రకు సంబంధించిన బడ్జెట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏ డౌట్ ఉన్నా కమెంట్స్ లో తెలపండి, రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.